భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు నడవాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని నగరంలో పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నగరంలోని గోకవరం బస్టాండ్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అలాగే స్థానిక 1, 5, 15, 13, 41, 41, 37, 47, 49, 50 తదితర పలు వార్డుల్లో పలు చోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇక్కడ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏమి మాట్లాడకూడదు. తర్వాత ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఓన్లీ అంబేద్కర్ గారి కోసమే మాట్లాడాలి తప్ప ఇతర ప్రభుత్వాల మీద కానీ వాటి మీద మాట్లాడొద్దని దయచేసి ఈ ఎన్నికల కోడ్ని అందరూ గౌరవించాల్సిందిగా మీ అందరు కోరుతాం. కనుక భరత్ గారు అభిమానం, అంబేద్కర్ గారి అభిమానం, ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరు. April 14 భారతదేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం. మరి ఇవాళ అన్న రోజుకి కూడా భారతదేశం యొక్క రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉంది అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు. ఒక దళిత బిడ్డ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుమారుగా 100 సంవత్సరాలు దానికన్నా ముందరే మరి ఆయన చదువుకుని దళితుల్లోనే ఒక ఆణిముత్యం, బడుగు బలహీన వర్గాల్లోనే ఒక ఆణిముత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో రాజ్యాంగం రాశారు. కాబట్టి ఇవాళన్న రోజుకి మా బోటి వాళ్ళు మేమందరం కూడా ఇవాళన్న రోజుకి కూడా ఈ పదవుల్లో ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలమే అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఇది ఒక్కటే కాకుండా బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కుల వివక్ష ఏ రకంగా గురి అయి ఉన్నారో మనం అందరం కూడా చూసి ఉన్నాం, మనం అందరం కూడా తెలుసుకుని ఉన్నాం. ఆ రోజుల్లోనే అంత కుల వివక్ష ఉంది, ఇవాళన్న రోజుకి కూడా ఎంత కుల వివక్ష ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమందరం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ఆశయ సాధనలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి జై భీమ్ జై జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రజలందరి తరపున కూడా ఇవాళ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంబేద్కర్ అంటే సమాజం, అంబేద్కర్ అని అంటే ఒక స్ఫూర్తి. అంబేద్కర్ గారు దళిత బిడ్డ అయి ఉండి కూడా ఇవాళ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఒక మహనీయుడు ఇవాళ భారతదేశం నుంచి మరి జన్మించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశము భారతదేశం. ఇవాళన్న రోజుకి కూడా ఈ యొక్క ప్రజా ఈ యొక్క రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉంది అని అంటే ఆ రోజుల్లో 75 సంవత్సరాల క్రితము ఆయన రాజ్యాంగం రచించినప్పుడు
ఇవాళన్న రోజు కూడా ఎంత ముందు చూపుతో ఆయన రచించాడనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఎన్నో దేశాలకి భారతదేశం స్ఫూర్తి. ఇంత పెద్ద భారతదేశంలో, ఇంత పెద్ద భారతదేశం ఇవాళన్న రోజుకి కూడా డెమోక్రటిక్ కంట్రీ కింద ఉంది అని అంటే, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఆయన రచించిన రాజ్యాంగం మరి ఇవాళన్న రోజుకి కూడా మన భారతదేశానికి ఒక హోలీ బుక్. మరి అలాంటి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని రచించిన మహనీయుణ్ణి ఎల్లప్పుడూ కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని స్మరించుకోవాలి, ఆయన్ని గుర్తుకు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఆయన యొక్క ఆశయ సాధనలో ప్రతి భారతీయుడు కూడా మరి కదం తొక్కి ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, భారతదేశంలో సమాజ స్థాపన జరగాలి, మరి జరుగుతుంది అని అంటే అది బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఇవాళన్న రోజుకి కూడా బాధాకరమైన అంశాలు ఏంటంటే, కొన్ని ప్రాంతాల్లో ఇవాళన్న రోజుకి కూడా కుల వివక్ష ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కుల వివక్షకి గురి అవుతా ఉన్నారు అంటే అది పెత్తందారులు ఏ రకంగా అణగదొక్కుతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మరి ఆయన ఎంత వివక్షకు గురి అయ్యారో, మరి ఆ రోజుల్లో ఆయన చదువుకున్నారు కాబట్టి ఇవాళన్న రోజుకి కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. మరి దళిత బిడ్డ ఆ రోజు చదువుకుని ఉండి ఉండకపోయి ఉంటే ఇవాళ పరిస్థితులు ఏ రకంగా ఉండే ఒక్కసారి ఆలోచన చేయమని మరి కోరుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో ప్రతి భారత పౌరుడు కదం తొక్కి ముందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇదే గోకవరం బస్టాండ్ సెంటర్లో మరి ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం కూడా జరిగింది. మరి ఆయన్ని తలుచుకుంటూ ఆయన స్ఫూర్తిగా మరి ఇక్కడ ఈ సెంటర్లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ నిర్మాణం రాజమహేంద్రవరానికి ఇది ఒక ఆనిముత్యమైన సెంటర్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తారు. అది కాకుండా ఆఖరిగా మనము గతంలో క్వారీ సెంటర్లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ నిర్మాణము పార్లమెంట్ నమూనాతో తయారు చేయించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెంటర్లో ఆ యొక్క పార్లమెంట్ నమూనాతో తీసుకురావడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తారు.